నియోజక వర్గంలోని బుట్టాయిగూడెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష ఏర్పాటు చేశారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఐటీడీఏపీఓ సూర్యనారాయణ, డిఎంహెచ్ఓ డాక్టర్ సునంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆలనాని మాట్లాడుతూ ఏజెన్సీలో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని, వైద్యం అందించడంలో ఆలస్యం వహిస్తే మీరే బాధ్యత వహించాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. నూతనంగా మంజూరైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి స్థలం పరిశీలన చేశారు. ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కానీ ఎప్పుడు ఈ సీజన్కి సంబంధించి వర్షాకాలం వచ్చినా కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతూ సీజనల్ వ్యాధులకు గురవుతూ కనీసం వారికి వైద్యం చేయించుకోవడానికి ఏ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటి వ్యాధులు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలకు పట్టణాలకు వచ్చి వారు వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలో వారి ప్రాణాలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇలా ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లో నివసించేటువంటి, కొండ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఏ రాత్రి సమయంలో వారికి తీవ్ర అనారోగ్యం చేసినా కూడా వెంటనే 108కి సంబంధించి కానీ ఈ సర్వీసెస్ ఉన్న, ఫెడర్ అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నా కూడా దానికి సంబంధించి ఆ సమయానికి ఇంకా లోపలికి, ఇంకా గ్రామాలు, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల వద్దకు వెళ్ళి వారికి సరైనటువంటి చికిత్స అందించేటువంటి సమయం లేకపోవటం వలన ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన, వైద్యం అనేది కేవలం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ నగరాల్లోనూ ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక గిరిజనులు కూడా ఎవరూ సరైనటువంటి సమయంలో సరైనటువంటి వైద్యం అందక ఏ ఒక్కరూ కూడా మరణించకూడదు. నగరాల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఏ విధంగా ధనవంతులు కానివ్వండి, ఆ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు కానివ్వండి, ఏదైతే వారికి అనారోగ్యం చేస్తే అక్కడ సరైనటువంటి వైద్యం పొంది వారు సంతోషంగా ఎలా జీవిస్తూ ఉన్నారో అదే విధమైనటువంటి సంతోషాన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు, పేదవారికి కూడా ఇవ్వాలి అన్న ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో, ఆలోచనతో ఈ ఏజెన్సీ ప్రాంతంలో 7 సూపర్ స్పెషాలిటీ, ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మాణం చేయటం జరుగుతూ ఉంది.